మీరు డిసెంట్రలైజేషన్ మాట్లాడుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మిన్ కార్పొరేషన్, మైనారిటీస్ కార్పొరేషన్, 56 బీసీ కార్పొరేషన్లు కులానికి ఒకటి, కానీ ఏ కార్పొరేషన్ కూడా ఫండ్లు ఇవ్వలేదు. ఒక సప్లాన్ ఫండ్స్ రిలీజ్ చేయలే. ఈ నిర్ణయాలను తీసుకుంది ఎవరు? ఒక్క వ్యక్తి. అది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. వీళ్ళు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడతారు, వీళ్ళు మూడు రాజధానుల వికేంద్రీకరణ గురించి మాట్లాడతారు. 13,319 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్తులు. కానీ లోకల్ బాడీ ఫండ్స్ ఎల్లకూడదు, ఎల్లాలా వద్దు అనేది ఒక్క వ్యక్తి నిర్ణయిస్తారు, ఆపేశాడు. ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి. అక్కడ మళ్ళీ అధికారం కేంద్రీకృతం కావాలి, అక్కడ వికేంద్రీకరణ అవసరం లేదు. ఇక్కడ లక్షలాది మత్స్యకారులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ 40% మంది ఉంది, ఇసు మనకి ఉత్తరాంధ్ర కోస్టల్ బెల్ట్ లోని. కానీ ఒక్క వ్యక్తి నిర్ణయించాడు GO217. అక్కడ మళ్ళీ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అక్కడే డీసెంట్రలైజేషన్ లేదు. అక్కడ ఇంతమంది ఉన్నారే, వీళ్ళకి డబ్బు కావాలి, వీళ్ళకి అధికారం అక్కడ లేదు. 35 లక్షల భవన నిర్మాణ కార్మికులు, 450 కోట్ల వాళ్ళకి సంబంధించిన నిధిని ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు, ఒక ప్రైవేట్ కంపెనీకి దారదత్తం చేయడానికి. మొత్తం వాళ్ళకి సంబంధించిన 450 కోట్ల నిధిని ఒక వ్యక్తి నిర్ణయించాడు. అది వెళ్ళిపోవాలని, ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేయాలి, మిగతా కార్యక్రమాలకు మళ్లించాలని. అలాగే శాండ్ మైనింగ్ రైట్స్, ఇసుక హక్కులు ఎవరికి ఉండాలనేది ఒక వ్యక్తి నిర్ణయించాడు, ఒక కంపెనీకి వెళ్ళిపోవాలని. ఇక్కడేమో వికేంద్రీకరణ ఇక్కడ పనిచేయదు. ఇక్కడ మొత్తం డబ్బులు చేయని వాళ్ళ దగ్గర కేంద్రీకృతం అవ్వాలి. గొడవ పెట్టడానికి బూతులు తిట్టడం వికేంద్రీకరణ. డ్వాక్రా గ్రూప్స్ లో 98 లక్షల మంది డ్వాక్రా గ్రూప్స్, వాళ్ళ 2,000 కోట్ల రూపాయల అభయహస్తం ప్రీమియం ని ఒక్క వ్యక్తి విత్డ్రా చేశాడు. అక్కడ వికేంద్రీకరణ అవసరం లేదు, అక్కడ మొత్తం వాళ్ళ చేతులు వాళ్ళ గుప్పిట్లో ఉండాలి. ఆరు లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి సిపిఎస్ అనేది చేస్తామని 3.5 సంవత్సరాలు అయింది. ఇది ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. కంప్లీట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అదానీ డేటా సెంటర్, ఐటీ కంపెనీలు అంటే లులు గ్రూప్ కానీ, కియా కానీ, అమర్ రాజా బ్యాటరీస్, ఏషియా పల్ప్ అండ్ పేపర్స్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయింది కేవలం ఒక్క వ్యక్తి వల్ల. ఒక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం. వాట్ ఆల్ లేవనో వాళ్ళు అనుకున్న ఏ పర్మిట్, ఏ కండిషన్స్ చెప్పారో వదిలేశారు. ఒక్క వ్యక్తి. ఇది కేంద్రీకృతంగా, ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కదా. ఇది మీరు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడేది. మీరు ఆంధ్రప్రదేశ్లో 6.2 లక్ష రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులు 6.2 లక్షల మంది. ప్రతిరోజు గడిచే కొద్దీ వారికి ఎలిజిబిలిటీ, వాళ్ళ అవకాశాలు దూరం అయిపోతూ ఉంటారు. ఈ నిర్ణయం తీసుకుంది ఒక్క వ్యక్తి. ఒక్క వ్యక్తి దగ్గర అధికారం కేంద్రీకృతం అవటం వల్ల పెట్టుకుంది. ఇతను వికేంద్రీకరణ గురించి మాట్లాడతాడు. అసలు టోటల్ గా ఏమి నడవాలి రాష్ట్రంలో అనేది ఒక్క కుటుంబం నిర్ణయిస్తుంది. అది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. వీరు డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్స్ గురించి మాట్లాడతారు. వీరికి నిజంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ అధికార వికేంద్రీకరణ గురించే మాట్లాడాలంటే రామ్ మనోహర్ లోహియా గారు చెప్పినట్టుగా, ఆచార్య చలం గారు చెప్పినట్టుగా, నేను పోరాడయాత్ర అప్పుడు ఏ అధికారం ఎవరొస్తే అదే కులం కింద కేంద్రీకృతం అవుతుంది. డీసెంట్రలైజేషన్ ఎక్కడుందండి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే అన్ని కులాలకి వారి వారి ప్రాతినిధ్యం కల్పించేలాగా అన్ని ప్రాంతాలకి అధికారం ఇవ్వండి. వాళ్ళకి పేరుకే మంత్రులు వీళ్ళందరూ, ఎక్కడ అధికారం ఉంది వీళ్ళకి? సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, వీటి గురించి పిచ్చి కథలు. ఎందుకంటే
మూడు రాజధానులు అనేది నిజంగా ప్రజలు కోరుకుంటే, ఎందుకంటే ఉద్యమాన్ని ప్రజలు మన నాయకులు పుట్టిస్తే పుట్టదు, ప్రజల్లో నుంచి పుట్టాలి. నిన్న పర్యటన తాలూకు నేను ఊహించలేదు. నేను ఒక అరగంటలో 40 నిమిషాల్లో వచ్చేస్తాను అనుకున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి ఎంతసేపు తిప్పికొడితే ఒక అరగంట, అరగంటకు పావు గంట పడుతుంది, ఇంకా గంట పడుతుంది మహా అయితే. ఈ గంటలోపు వచ్చేటప్పటికి జనం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ప్రకటించిన విధానం ఏంటి? పొద్దున వీళ్ళు చేసిన ప్రోగ్రామ్కేమో 100,000 మందితో గర్జిస్తా ఉంటారు. అయినా మీరు ప్రభుత్వంలో గర్జించడం ఏంటయా? మీరు ఎవడు గర్జిస్తాడు? సింహనాదాలు ఎవడు చేస్తాడు? అధికారంలో లేనివాడు ఆ కడుపు కాలినోడు గర్జిస్తాడు మాకు అన్యాయం జరుగుతుందని. వీడు అధికారంలో ఉండి వీళ్ళు గర్జిస్తానంటారేంటి? మీరు ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి కానీ మీ నిరసనలు ప్రకటిస్తానంటే ఎట్లా మీరు? అలాగే నిన్న కూర్చోబెట్టి నిన్న అది పోలీస్ అధికారులతో గొడవ పెట్టుకోలేక కాదు, అంత సమర్థత లేక కాదు, అంత ధైర్యం లేక కాదు. కేవలం పోలీస్ అధికారుల మీద ఉన్న గౌరవం, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో మేము కామ్గా ఉన్నాం. నిన్న పోలీస్ ఉన్నతాధికారి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఇలా ఇలా కొడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు నన్ను గొడవ పెట్టుకోమని. గొడవ పెట్టుకోమని రెచ్చగొడుతున్నాడు నన్ను. నేను పోలీస్ అధికారులు ఈరోజు పొద్దున్న ఒకటే చెప్పా, నాకు మీతో గొడవ పెట్టుకోవడానికి అసలు మీరు ఎవరన్నా? మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని నడిపేది మీరు కాదు, పోలీసులు కాదు, మీరు శాంతి భద్రతలకే మీరు. కానీ ఎట్లా విధాన నిర్ణయాలు ఎవరైతే నిర్ణయిస్తారో ఆ పొలిటికల్ లీడర్షిప్తో మాకు గొడవ, మీతో సంబంధం లేదు మాకు. పొద్దున ఉన్నతాధికారుల బృందంలో ఒక పెద్దలు ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, రాత్రంతా ఏదో రకరకాల ఉదంతులు ఉన్నాయి, మేము పోలీసులు చంపేస్తారని మిమ్మల్ని ఇట్లాంటి చాలా బాధ పెట్టినాయి మాకు అలాంటి సోషల్ మీడియాలో వదంతులు అంటే. స్టేట్ వైలెన్స్ చేయడం అనేది సహజం, అది నేను వాళ్ళకొకటే చెప్పా. వైసీపీ తాలూకు బెదిరింపులు నాకు ఇది కొత్త కాదు, ఇప్పటిదాకా నాకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఈరోజు జరిగింది కాబట్టి చెప్తా ఉన్నా. మీటింగ్స్ వెళ్తున్నప్పుడు పేపర్లు పడేస్తారు మహాబూతులతోటి, నా కూడా చంపేస్తాం నిన్ను. 2019లో కూడా నెక్స్ట్ టైం మేము అధికారం లోపల మేము చంపేస్తాం ఇట్లా చెప్తా ఉన్నాడు, వచ్చినా చంపేస్తాం రాకపోయినా చంపేస్తామని. ఇలాంటి ఉడతూపులకు నేను భయపడమ్మా. వైసీపీ గుండాగాళ్ళకి ఒకటే చెప్పేదండి, ఇలాంటి ఉడతూపులకు నేను భయపడ్డు. పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, ఇలాంటి ఉడతూపులు, ఇలాంటి తాటాకి చప్పులు, ఇలాంటి పిచ్చి బెదిరింపులు ఇవ్వకండి. చాలా చూసి వచ్చాం జీవితంలో, చాలా తట్టుకొని నిలబడడానికి వచ్చాం, మార్పు రావాలని వచ్చాం. అగెయిన్స్ట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, సచ్చీలు సచ్చరిత్రులు రావాలని కోరుకున్న రాజకీయాల్లో. పోలీస్ ఉన్నతాధికారుల బృందానికి ఒకటే చెప్పాం, మీ డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి, అతను మీరు సలాం కొడుతున్నారు, దానికి ఏం చేయలేము, అది వ్యవస్థ, మీరేం చేయలేరు. కానీ మమ్మల్ని అడ్డుకునే శక్తి మీకు లేదని. ఈ రోజున వాళ్ళు ఏంటి, వాళ్ళు బెదిరింపులేండి, మేము జనవాణి కార్యక్రమం చేయకూడదని 100 మంది మా వాళ్ళని తీసుకెళ్లిపోయారు రాత్రి ర్యాలీ చేసినందుక. ఈ వ్యక్తి గతంలో ఉన్న ముఖ్యమంత్రిని ఉరి తీసేయండి అంటే ఎవరు పట్టించుకోవాలి? ఆ రోజు పోలీసులు ఎవరు పట్టించుకోవాలి? సొంత చిన్నాయన చనిపోతే అది పోలీసులు పట్టించుకోరు, గంజాయి వెళ్ళిపోతుంటే పోలీసులు పట్టించుకోరు. ఒక ర్యాలీ చేయండి ప్రజల కోసం, ప్రజలు వచ్చి రోడ్డు మీదకి నమస్కారాలు పెడుతుంటే అభివాదానికి ప్రతి అభివాదం చేస్తే పోలీసులు కొన్ని 100,000 మంది పోలీసులు వచ్చి నా రూమ్ తలుపులు తట్టి, ఇంక పక్క తలుపులు తట్టి 100 మందికి పైగా అరెస్ట్ చేశారు. సంబంధం లేని వాళ్ళు పర్మిషన్ తీసుకున్న 14 మందిని 15 మందిని అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. పక్కన నిలబడి మాకు సపోర్ట్గా ఉన్న స్టాఫ్ని తీసుకెళ్లిపోయారు, మా కెమెరాలు పట్టుకెళ్లిపోయారు. రాత్రంతా గోళ 3:30కి నా బండి తాళాలు కావాలండి. ఏం పన్నాయా నా బండి తాళాలతో మీకు? ఏమనుకుంటారు మీరు అని చోద్యం చేతులు కట్టుకొని చూస్తాం అనుకుంటున్నారా? మేము ఈ కార్యక్రమాన్ని నాకు ఎలా తీసుకెళ్ళాలో చాలా బాగా తెలుసు, బలంగా తెలుసు. ఎందుకంటే రాజకీయం అనేది ఒక 4 రోజుల్లో 10 రోజుల్లో ఒక పక్ష రోజుల్లో రాజకీయం కాదు, ఇది దశాబ్దాలు రాజకీయం చేయడానికి ఇక్కడ ఉన్నాం మేము. దశాబ్దాలు తట్టుకునే శక్తి ఉండటం వల్ల ఇక్కడ ఉన్న రాజకీయాలు. వైసీపీ గుండాగాళ్ళకు కూడా ఇదే చెప్తున్నా, మీలాంటి క్రిమినల్స్ని ఎలా ఎదుర్కోవాలి నాకు బాగా తెలుసు. అలాగే మీరు చంపేస్తాం నరికేస్తాం ఇలాంటి పిచ్చి అడ్డుకుంటామంటే
దానిని ఎలా ఎదిరించాలో కూడా తెలుసు. ఇలాంటి పిచ్చి బెదిరింపులు ఉడతూపులు మానేయండి. రచ్చగొట్టడానికి నా దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి, మేము వాడమని అంతే. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, కులస్వామ్యాన్ని నమ్మం, ఏకవ్యక్తి స్వామ్యాన్ని నమ్మం. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటాం.